చెల్లెలు అడిగారా, మీ తల్లిని అడిగారా, గజ్జికొక్క గజ్జికొక్క కాదురా మరి తెల్ల కుక్క అంటే, తెల్ల కుక్క అంటే బ్రిటిష్ వారు, బ్రిటిష్ వారు అంటే తెల్లవారు. ఒకప్పుడు మన దేశాన్ని పరిపాలన చేశారు, మళ్ళీ బూట్లతో తన్నేవారు, ఆడవారు జుత్తులు పెట్టుకుని ఈడ్చేవారు, నానా యువసులు పెట్టారు. ఈ బాధలను కూడా భరించలేక మన దేశ నాయకులు వాళ్ళ మీద తిరగబడి ఏమన్నా తెలుసా, ఒరే తెల్ల కుక్క కట్టాలరా, అని గుండ్ల మీద తన్ని మన దేశం మీద తరిమి కొట్టారా. సోదరులారా, మన డైరీ ఫార్మ్ సెంటర్ వస్తాయిలు అసలు ఈ రోజు కాదండి, ఇప్పటికి వరమరగా ఒక 28 సంవత్సరాల కిందటి నుంచి వారికి నాకు ఎంతో స్నేహం, సొంత అన్నదమ్ములాగే ఉంటాం. పివి రమణ గారు వారికి మన సెంటర్లో ఫైనాన్స్ కంపెనీ కూడా ఉంది, ఫైనాన్స్ పివి రమణ గారు అండి, రమణ గారు అంటే ఫైనాన్స్ రమణ గారు అంటారు. వారు ఈరోజు మా యొక్క ప్రోగ్రాం ఇచ్చేసిందే కాకుండా మమ్మల్ని ఆశీర్వదిస్తూ వారి యొక్క అమృతస్థాలతో వారి యొక్క 500 రూపాయలు ఇచ్చారు. వారికి వారి కుటుంబం వారికి ఆ యొక్క కనకదుర్గమ్మ తల్లి ఆయురారోగ్య భోగభాగ్యములు కలుగు చేయగాక మరి మరి కోరుతున్నాం. అది తెల్ల కుక్క అంటే నువ్వెడితే ఒరే గజ్జి కుక్క, మీ అప్పని అడిగారా, మీ చెల్లెని అడిగారా, మీ తల్లిని అడిగారా, గజ్జి కుక్క కాదు తెల్ల కుక్క అంటే బ్రిటిష్ వారు, అది పక్కన పెట్టు. ఇప్పుడు మా చెల్లి నిన్ను ఏమిట్రా, అదిగో పెద్ద మడి దానికి చిన్న మడి, ఈ వయసులో ఏంటి రానికి మడిలి కోసం వచ్చేసింది, పెద్ద మడి అంటే ఏంటి, చిన్న మడి అంటే ఏంటి, పెద్ద మడి అంటే ఏంటి, ఏంటి పెద్ద మడి అనగా 5 ఎకరాల మడి ఎవడో దున్నక్కర్లేదు, తాత అందించి వదిలేయడమే, అదే పని చేసేస్తుంది. మరి చిన్న మడి అంటే, చిన్న మడి అంటే ఈ 5 ఎకరాల మడికి ఆకేసుకుని ఆకుమడి బొడ్డ. ఎప్పుడు కూడా చిన్నమడిగా చూసుకొని అలా తేపగార్చడం తప్ప ఎప్పుడైనా చిన్నమడికి దుక్కుతున్నావా, నీరు పోసావా, నారు పోసావా, కోత కోసావా, కుప్ప నూర్చావా, తెలుగు తొక్క మాట్లాడక, ఏంటి నా చిన్నమడికి ఎలాంటి ఎరువు వేసినా, ఎటువంటి ఎరువు, యూరియా, నైట్రేట్, పొటాస్, డిఏపి, కోడిగెత్తం, పేడగెత్తం, ఆగెత్తం, ఈ గత్తాలన్నీ మస్తు చేసి ఫుల్గా దుక్కులు దున్ని ఇత్తనం వేసినా, ఏట్నా ముఖం పనికొచ్చింది, దుక్కులు ఎక్కువైపోయి ఇత్తనం అడుక్కుపోయింది, గడ్డి పైకి వచ్చేసింది, అది మాత్రం చేయలేదు. ఏంటే ఒక్కరోకని కోడి కూర్చొని మడిలో పడవాడిని, మడిలో పడి పడుకో 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 పేకడమే పీకిసావా, ముఖం పీకితాను, ఇదేం సామాన్యమైన మడి, ఓ పక్కన పీకుతుంది, ఓ పక్కన మొలకెత్తుకొచ్చేస్తా. మా తమ్ముడితో చెప్తే 10 మందిని తోలినాడు, ఏం పర్లేదు సరైన కుర్రోలు 10 మంది అని పంపించాడమ్మ, మనిషికి ఒక్క ఆర్డర్ ఇచ్చి మడిలో వంగడ పెట్టాం, ఏటీఎల్ ముఖం పీకిన వీళ్ళు కూడాను, నేను ఇచ్చిన కోట కోట తాగాను, మడిలోకి వెళ్ళిపోయి గొట్టు మీద బుర్ర అడుగుని పడుకుని పోయి. మనమే మంచి ఐడియా ఉపయోగించాం, డబ్బా డబ్బా డీజిల్ డీజిల్ పట్టుకెళ్ళి ఈ మడి అంతా జల్లిసి అగ్గిపోరాంగ్ చెట్టాం, పనికి రావడమా, ఆగిపోయి గడ్డిపోయి మడి చదువుకి అయిపోయింది. నువ్వు పీకరాపోయి పాలు పీకరాపోతే ఆ నన్ను ఏం చేసావరా, నీళ్ళను మడప చెప్పడం వేస్ట్, అక్కడ నిలిచినట్టు చూడు, తాత తువ్వలు కప్పుకొని ఆ తాత కప్ప చెప్పరా దున్నుతడు మడి. మహానుభావుడు ఎన్ని మళ్ళు దున్నునాడో, దున్ని దున్ని ఇప్పుడు కళ్ళు ఒళ్ళు తేలేసి మేసాన్ని ఎలా తిప్పుతా ఉన్నాడు. ఏద్దామంటావు నువ్వు తొక్కలేక తరబెట్టి మంత్రుడా వరమాయలు ఊటా
తడగొట్టుకోలేను. డిపోవడానికి వాళ్ళ దగ్గర అయస్కాంత దెమ్మలు ఉన్నాయండి. వాళ్ళు ఏం అయస్కాంత దెమ్మలు నీ దొక్క నప్పుమొక్క మధ్యలో పెడుతున్నారా? అంటే నప్పుమొక్క ఊడ్రాదు, మరి తర్వాత చూసుకో. మళ్ళీ లేకపోతే ఏంటి పాడుతాను చూడు. పాడుతా